ఆవులు దాహంతో అలమటించిపోతున్నాయి, వాగులు గుంట్లన్నీ కూడా ఎండిపోయినాయి. మన చెరువులోకి తీసుకుని పోదాం, అక్కడ నేనుంటాయి. దా దా దా. ఏమ్మా ఎక్కడ తీసుకొచ్చిన ఆవునా? దాహంతో అలమటిస్తున్నాయిరా, నీళ్లు తాపిద్దామని తీసుకుని వచ్చిన. ఇక్కడికి వస్తే చెరువే ఎండిపోయి ఉంది. చెరువు ఎండిపోయి వారం అవుతున్నది మామా. నువ్వే విధంగా అయితే వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నావో, అదే విధంగా పక్షులు కూడా దాహం తెచ్చుకుందామని ఆశతో వచ్చి అలమటిస్తూ తిరిగి వెళ్ళిపోతున్నాయి. చెట్లందరికీ అడవులను ఆక్రమించి అదే అభివృద్ధి అనుకుంటే ఇలానే జరుగుతుంది. సస్యశ్యామలంగా ఉండే పల్లెటూరు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా పట్టణం పరిస్థితి ఏ విధంగా ఉందో. రే చరణ్, నువ్వెళ్ళి మన మేడ మీద పక్షులకి నీళ్లు గింజలు ఏర్పాటు చేయి. సరే మామా. రే గిరి, నువ్వెళ్ళి మన ఇంటి దగ్గర కుళాయి నీళ్ళని ఏర్పాటు చేయి, వీటి దాహం తీర్చుదాం. సరేనా. మీరు కూడా మీ వీధులు తిరిగే మూగజీవులు, ఆవులు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఆకాశంలో తిరిగే పక్షులు కావచ్చు, వాటి దాహాన్ని ఆకలిని తీరుస్తారని ఆశిస్తున్నాను. నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నాను. ఏది నీ ధర్మము? మమ్మ చంపేసేదా? మరి మీరు చెట్లను చంపేసినప్పుడు ఈ ధర్మం ఎక్కడికి పోయింది నాయనా? చెరువులు కూడా ఎండిపోతున్నాయి సామి. నీళ్లుండాల్సిన చెరువులు నిలువెత్తి బోడాలుంటే ఎవరేం చేస్తారు నాయనా? అడవులు కూడా ఎండిపోతున్నాయి సామి. మరక్కడే కదా అపార్ట్మెంట్ కట్టాల్సిందే సామి. ఈ ఎండటాన్ని బయటపడేదానికి ఏదైనా మార్గం చెప్పు సామి. వృక్షో రక్షిత రక్షిత, చెట్లను మీరు కాపాడితే అవి మిమ్మల్ని కాపాడతాయి. తప్పకుండా నాటి కాపాడతాం స్వామి. స్వామి ఇంక మీటనే ఈ ఎండలు తగ్గినా? ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. పిల్లలు ఇప్పుడు ఒక్కొక్కరికి వెళ్ళి మీ అమ్మ నాన్న ఏ జాబ్ చేస్తారో చెప్పాలా? సరే సార్. రే గిరి, నువ్వు లేచి మీ నాయన ఏం పని చేస్తాడు చెప్పు. మా నాయన డాక్టర్ సార్. డాక్టర్? మరిన్ని రోజులకు మీ తల్లి తల్లి బాధపడుతున్నా? మీ నాయన రెండు మాత్రలు తెచ్చుండేదా? మా నాయన పశువులు డాక్టర్ సార్. తెమ్మంటారా సార్? తెలుసు తినుకున్నాడా? వద్దులే, సాయంత్రం మీ నాయన మా ఇంటికి రమ్మను. దేనికి సార్? మా యావి ఎండుగడ్డి తినేదిలే. పచ్చిగడ్డ వేసేదా? మీ అమ్మేం పనిచేస్తా? ఇంజనీర్ సార్. మరి ఇంజనీర్ పనిచేసే మీ అమ్మ పశువులు డాక్టర్ ఎట్రా చేసుకునేదా? పెళ్ళైన తర్వాత జాబ్ వచ్చింది సార్. అది లెక్క. రే చరణ్, నువ్వు లేచి మీ అమ్మ నేనే పని చేస్తారు చెప్పు. అదే అదే. ఏవరా చెప్పు. మా నాయన చిన్న కంపెనీలో లేబర్ సార్. మా అమ్మ మున్సిపాలిటీలో రోడ్లు ఊడుస్తుంది. ఇది చెప్పడానికి ఎందుకు తడబడుతున్నాను నేనా? ఆడాడ వేలకు వెళ్ళంచాలు తీసుకుని కొంచెం కూడా కష్టపడిన వాళ్ళే వాళ్ళు చేసే పని గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు. అలాంటిది మీ అమ్మ నాయన సొంత శ్రమని నమ్ముకుని జీవిస్తున్నారు. గర్వంగా చెప్పాలా మా అమ్మ నాయన కార్మికులని? సరే సార్. శ్రమని నమ్ముకుని జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు నా ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్ రిజల్ట్స్ ఏమైందిరా? జస్ట్ 3 మార్కుల్లో పోయిందిరా. నీదేమైందిరా? జస్ట్ 30 మార్కుల్లో పోయిందిరా. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నావురా? మళ్ళీ ప్రయత్నిస్తానరా. నువ్వురా? మనం ఇంకా ప్రయత్నించేదేమిలే, ఏదో పని పోవాల్సిందే. 5 సంవత్సరాల తరువాత ఈసారి ఏమైందిరా? మళ్ళీ పోయిందిరా. మళ్ళీ ప్రయత్నించాలనుకుంటున్నావా? లేదురా, ఇంకా ప్రయత్నిద్దామన్నా జేబులో 1 రూపాయి కూడా లేదు. నన్ను అప్పమంటావా? ఒకప్పుడు ఒక చిన్న హోటల్ ఒక పనికి చేరి ఇప్పుడు నేనే సొంతంగా హోటల్ పెట్టి 30 మందికి పనిస్తున్నా. ఫీల్ అవద్దురా, నువ్వు ఇంతలా గవర్నమెంట్ జాబ్ని ఎందుకు ఇష్టపడుతున్నావో తెలుసుకోవచ్చా? గవర్నమెంట్ జాబ్ ఉంటేనే కదరా సొసైటీలో విలువ. అది ఒకప్పుడు రా, ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులుంటే వాడికే విలువ. నిన్ను మళ్ళీ ప్రయత్నించొద్దని నేను చెప్పను, ఎందుకంటే నీ శక్తి సామర్థ్యాల గురించి పూర్తిగా తెలిసిన మనిషివి నువ్వు మాత్రమే. ఒకవేళ నీకు మళ్ళీ ప్రయత్నించి సాధించగలను అనిపిస్తే ప్రయత్నించు, లేదంటే మరొక మార్గాన్ని ఎంచుకో. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ మాత్రమే జీవితం కాదు, ఇక్కడ డబ్బే ప్రధానం. Mm-hmm.